కొంతమంది ఏజెంట్లు దేశంలోని నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. తీరా వీరు విదేశాలకు వెళ్లిన తర్వాత ఆ దేశం తరపున యుద్ధంలో చేరి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఇక ఏజెంట్లు నిరుద్యోగులను ఎలా బుట్టలో వేసుకుంటారు, దీని కథ ఏంటో ఓలుక్యాత. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల మధ్యప్రదేశ్లోని సారంగాపూర్లో అన్నారు. నిరుద్యోగ యువత దినమంతా మొబైల్స్లో రీల్స్ చూస్తూ జై శ్రీరామ్ అంటూ ఆకలితో చనిపోతున్నారని మోదీ సర్కార్పై నిప్పులు కురిపించారు. ఇక రాహుల్ గాంధీ చెప్పినట్లు దేశంలోని నిరుద్యోగ యువతకు కొంతమంది ఏజెంట్లు విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఊరించి వారిని బుట్టలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల యుద్ధంలో రష్యా తరపున పోరాడి మరణించిన వారిలో భారతీయ యువకులున్నారని తెలిసి యావత్ దేశం షాక్కి గురయ్యింది. దీనిపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే సీబీఐ దర్యాప్తుల్లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగాల ఆఫర్ చూపి వారిని నేరుగా రష్యాకు పంపుతున్న మానవ అక్రమ రవాణా గ్యాంగ్ గుట్టును సీబీఐ రట్టు చేసింది. ఈ గ్యాంగ్లు నిరుద్యోగులకు ఆకర్షణీయమైన జాబ్ ఆఫర్ ఇప్పించి రష్యాకు పంపుతున్నాయి. తీరా రష్యా వెళ్లిన తర్వాత తమకిష్టం లేకున్నా వీరిని బలవంతంగా యుద్ధంలో రష్యా తరపున యుక్రెయిన్తో పోరాడాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రష్యా తరపున యుక్రెయిన్లో పోరాడుతూ ఇద్దరు భారతీయులు చనిపోయారు. వారిలో ఒకరు తెలంగాణ, మరొకరు గుజరాత్కు చెందినవారు తేలారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వెంటనే రష్యాకు పంపించిన యువతను తిరిగి సురక్షితంగా మాతృదేశానికి రప్పించాలనే డిమాండ్ పెరిగిపోయింది. ఇదిలా ఉండగా సీబీఐ లోతుగా దర్యాప్తు జరిపి మానవ అక్రమ రవాణా నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో వివరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించి ఉంది. వీరంతా నిరుద్యోగ యువతకు విదేశాల్లో ప్రధానంగా రష్యాలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గాలం వేస్తున్నాయి. కాగా ఉద్యోగాల కోసం వెతికి వెతికి విసిగి వేసారిపోయిన యువత గురించి తమ ఏజెంట్ల ద్వారా సమాచారం తెలుసుకుని వెంటనే ఆ నిరుద్యోగి వద్ద వాలిపోతారు. నిరుద్యోగ యువతకు అరచేతిలో వైకుంఠం చూపుతారు. వారికి వీసా కన్సల్టెన్సీతో పాటు ఆకర్షణీయమైన వేతనాల ఆశ చూపుతారు. ఉదాహరణకు రష్యా ఆర్మీలో చేరితే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయని, కావాలంటే సెక్యూరిటీ సెక్టార్లతో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని వారికి ఆశ చూపుతారు. ఆ నిరుద్యోగ యువకుడు ఏజెంట్ల మాయలో పడితే ఇక అంతే సంగతులు. అతని నుంచి పెద్ద ఎత్తున వీసా ప్రాసెస్ ఫీజులతో పాటు ట్రావెల్ అరేంజ్మెంట్తో పాటు ఇతర అడ్మినిస్ట్రేషన్ ఖర్చులకు ముక్కుపిండి వసూలు చేసుకుంటాయి. అన్నీ సవ్యంగా జరిగిపోయిన తర్వాత, రష్యాలో కాలు మోపిన తర్వాత మానవ అక్రమ రవాణాదారుడి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. రష్యాలో దిగిన వెంటనే భారతీయ యువకుడి పాస్పోర్టు స్వాధీనం చేసుకుంటారు. అటు తర్వాత వీరిని బలవంతంగా మిలిటరీ ట్రైనింగ్కి పంపిస్తారు. రష్యా మిలిటరీ యూనిఫామ్తో పాటు బ్యాడ్జ్ ధరించాల్సి వస్తుంది. శిక్షణ తర్వాత ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయని నమ్మగలుగుతారు. శిక్షణ పూర్తయిన తర్వాత వీరిని రష్యా యుక్రెయిన్ వార్ జోన్కు పంపిస్తారు. తాము వెళ్లమని మారాం చేసినా అవేమీ పట్టించుకోకుండా బలవంతంగా వార్ జోన్కు తరలిస్తారు. ఇక సీబీఐ దర్యాప్తులో తేలిందేమిటంటే, మానవ అక్రమ రవాణా స్మగ్లర్ నెట్వర్క్ ఇండియన్ యువతను సోషల్ మీడియా ఛానల్స్, ఉదాహరణకు యూట్యూబ్ ద్వారా లేదా స్థానిక ఏజెంట్ల ద్వారా నిరుద్యోగ యువతను కాంటాక్ట్ చేస్తారు. వారికి అత్యధిక వేతనం ఆఫర్ చేసి వారికి వీసా ఇప్పించి రష్యాకు తరలిస్తుంటారు. అయితే రష్యా చేరుకున్న నిరుద్యోగులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా యుక్రెయిన్తో యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం యుద్ధంలో పాల్గొన్న పలువురు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లుగా సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 6న మానవ అక్రమ రవాణా చేస్తున్న వారిపై సీబీఐ కేసులు నమోదు చేయడమే కాకుండా కొన్ని ప్రైవేట్ కన్సల్టెన్సీ కంపెనీల ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. కాగా ఈ ఏజెంట్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారని చెప్పారు.
ఇక సీబీఐ సోదాల్లో ఢిల్లీలోని 13 లొకేషన్లలో ఏజెంట్లు ఉన్నట్టుగా సీబీఐ గుర్తించింది. దీంతో పాటు త్రివేంద్రం, ముంబై, అంబాలా, ఛత్తీస్గఢ్, మధురై, చెన్నైతో పాటు సుమారు 50 లక్షల నగదుతో పాటు కొన్ని డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులు, ల్యాప్టాప్లు, మొబైల్స్, డెస్క్టాప్లు, సీసీ ఫుటేజ్లు వారు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నారు. కాగా సీబీఐ మాత్రం ఇప్పటి వరకు సుమారు 35 మందిని ఇలాంటి మోసపూరితమైన జాబ్ ఆఫర్ చూపించి రష్యాకు తరలించారని చెబుతున్నారు. కాగా ఈ మానవ అక్రమ రవాణా కేసులో మరింతమంది పాత్రదారుడుండే అవకాశముందని సీబీఐ అనుమానిస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ఇలాంటి జాబ్ ఆఫర్తో సుమారు 180 విద్యార్థులను స్టూడెంట్ వీసా పేరుతో రష్యాకు పంపించిందని అనుమానిస్తున్నారు. దీనిపై కూడా దర్యాప్తు మొదలెట్టారు. ఈ కేసుకు సంబంధించి కుట్రదారులుగా కొంతమందిని సీబీఐ గుర్తించింది. వారిలో తనుకాంత్ శర్మ, శ్రీవిద్య, రాకేష్ పాండే, మంజీత్ సింగ్, ఫైసల్ అబ్దుల్ ముతాలిబ్ ఖాన్, మహ్మద్ సూఫీయీన్, దావుద్ అహ్మద్ దారుగర్ పేర్లను సీబీఐ వెల్లడించింది. ఇదిలా ఉండగా సీబీఐ ఇలాంటి ఏజెంట్ల ఉచ్చుల్లో పడొద్దని యువతను హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రష్యాలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వారి మాటలు నమ్మొద్దని కోరింది. కాబట్టి యూత్, బీ కేర్ఫుల్ అబౌట్ రష్యా జాబ్ ఆఫర్స్.